ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వేయించిన శనగపప్పుతో పప్పు చెక్కలు వచ్చేవి, వేసిన పప్పుతో ఉండలు వచ్చేవి, ఇవి వచ్చేవి. దాంట్లో బెల్లం ఉంటుంది, మరి నాలంటి వాళ్ళు ఎక్కువ తినకూడదు. అలా బెల్లం పంచదార ఏం తగలకుండా కొంచెం స్వీట్ ఉండేలాగా ఏదైనా ఉందా స్వీట్? ఇప్పుడు మీరు అన్నట్టు వేరుశెనపప్పుల అచ్చు బెల్లం పాకంతో చేస్తాం. బాగా ఉంటదండి బెల్లం. బెల్లం అంటే 6 గంటలు వండితే గాని బెల్లం తయారవ్వట్లేదమ్మా. చెరుకు రసాన్ని 6 గంటలు వండాలి. అక్కడ వండాలండి, మనం ఎక్కడ వండాలి. అందుకని మేము ఏం చేస్తామంటే ఇట్లా అచ్చుగా పోసుకోవాల్సిన వాటికి చెరుకు రసాన్ని మనం తీసుకొచ్చి, ఇది ఎక్కువ పట్టదండి, వెంటనే చెరుకు రసం పాకంగా వచ్చేస్తుంది తక్కువ టైంలో. రెండు సార్లు కాలదు 6 గంటల కంటే ఇది. అవును, 10 నిమిషాలు 1/2 గంటలో చెరుకు రసం మళ్ళీ ఇక్కడ గుండకొట్టి మళ్ళీ ఇట్లా చెరుకు రసం మరిగి చెరుకు పాకం అలాగ వస్తుంది. దీంట్లో వేరుశెనగపప్పులు పోసి వేరుశెనగపప్పులు అచ్చు చేసేయచ్చు. మంచి టేస్ట్ అమ్మాయి, బాగుంటుందండి. ఏమండి వింటున్నారా, చెరుకు రసంతో స్వీట్ చేసుకోవచ్చు అంట. ఇది ఇప్పుడే వింటామండి. నేను పాకం గారెలు అనుకోండి అమ్మా, పాకం గారెలకి అక్కడ ఓళ్ళ నుంచే వస్తాయండి. అవును, ఇప్పుడు రెడీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం నూనె లేకుండా గారెలు చేసుకోమంటాం ఇంట్లో, నాన్ స్టిక్ మీద వస్తాయి. ఆ గారెలకి ఈ చెరుకు రసం కొంచెం మరిగిస్తే 10 నిమిషాలు 1/2 గంటలో పాకం అవుతుంది. జిలేబీలాగా పడేసేయండి, అది పడేసేస్తే పాకం గారెలు. తేనె కూడా వేస్తాం అనమాట పాకం లాగా కొంత. తేనెతో మరి చాలా కాస్ట్లీ, కాస్ట్లీ. అందుకని చెరుకు రసం ఉపయోగించాలి. అందరికి ఉపయోగపడేలాగా చెప్తే అంతేనా? తప్పనిసరిగా. అంటే మేక మాంసం అంత కాదులేండి అమ్మా. అంటే మేక మాంసం అంటే అండి జిభ, మేకను చూడగానే దెబ్బ వచ్చేస్తుంది మనిషి. అబ్బాయి ఎంత బాగుందో అని. అది కేజీ 1000 రూపాయలు, ఇది కేజీ 300 లేక 400 లే కదమ్మా. బాగుంది సార్, చేసుకుంటా. చూడండి మీరు ఎట్లా వండుతాము. షుగర్ కేన్ చిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: షుగర్ కేన్ జ్యూస్ 3 కప్పులు, వేరుశెనగ పప్పులు 1 కప్పు, బాదం స్లైసెస్ 2 టేబుల్ స్పూన్లు, యాలకు పొడి కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో బాదం పప్పు స్లైసెస్ని వేపించేసి పక్కన పెట్టుకుంటాం. ఆ తర్వాత నాన్ స్టిక్ పాత్రలో వేరుశెనగ పప్పులను వేపించి సిమ్లో పెట్టేసి మెల్లగా కదుపుకుంటూ దోరగా వేగనివ్వాలి. వేరుశెనగ పప్పులు బాగా మాడేటట్లు వేపితే టేస్ట్ అసలు ఉండదు చిక్కి. దోరగా కరెక్ట్గా వేపుకోవాలన్నమాట. అలా వేగిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత చేతులతో నలిపేస్తే ఆ పొట్టంతా రాలిపోతుంది. వేరుశెనగ పప్పుల్ని అట్లా నొక్కటం ద్వారా కాస్త బద్దలుగా అవుతాయి. అట్లా వేపించిన వేరుశెనగ పప్పుల బద్దలు ఓ పొట్టు చెరిగేసి అలా సిద్ధం చేసుకోవాలి చిక్కీ కొరకు. అలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుంటాం. ఇక ఎవరైనా సరే చిక్కీ కోసం బెల్లాన్ని పాకం పట్టేసేసి అందులో మనం ఇది వేస్తూ ఉంటాం. బెల్లం బదులుగా మనం డైరెక్ట్గా ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ తీసుకుని ఒక పాత్రలో వేసేసి మరగనిస్తాం. చెరుకు రసం మరిగేసరికి అందులో నీటి శాతం అంతా ఆవిరైపోయి దగ్గరకు వస్తుంది. చెరుకు పానకం అవుతుంది. ముందు చేత్తో పట్టు చూసినప్పుడు జిగురు రావాలి. కప్పులో నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో ఈ పాకం చుక్కలు 2 వేస్తే అవి అడుక్కెళ్ళి పట్టుకుంటే కూడా ఉండలాగా కట్టేటట్టు ఉండాలి. అప్పుడు పాకం అచ్చుపోయటానికి సిద్ధమైనట్టు గుర్తు అన్నమాట. వేపించిన బాదం స్లైసెస్ను కూడా ఇందులో వేసేస్తాం. యాలకు పొడి కూడా అందులో వేసేస్తే కమ్మటి సువాసన వస్తుంది. అందులో వేపించిన పల్లీ బద్దల్ని అందులో వేసేసి కలిపేసేయాలి అట్లా. ఆ తర్వాత చిక్కీ ట్రేలో అడుగును మేగడు రాసేసి ఈ వేరుశెనగపప్పుల అచ్చుని అందులో పోసేసి గరిటె పెట్టి అట్లా సర్దేసి గట్టిగా నొక్కేసేయాలి. చల్లారిన తర్వాత దాన్ని తిరగేసేస్తే షుగర్ కేన్ చిక్కీ ఇట్లా మంచిగా ఫ్రెష్గా వస్తుంది. అధికమైన వేడికి గురవకుండా, నష్టం ఎక్కువ జరగకుండా టేస్టీగా షుగర్ కేన్ చిక్కీ ఇంట్లో ఫ్రెష్గా ఇట్లా చేసుకోవచ్చు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.